विवाह వేడుకల్లో డాన్సులు చేస్తూ సంతోషంగా గడిపిన స్నేహితుల మధ్య మాటమాట పెరిగి హత్యకు దారితీసిన సంఘటన వరంగల్ జిల్లా మండి బజార్లో జరిగింది. హత్య చేసిన నిందితులు డీజే లడ్డు మనిది మహేష్లను అరెస్ట్ చేశామని ఏసీపీ గిరి కుమార్ మీడియాతో తెలిపారు. గిర్మాజీపేటలో వివాహ వేడుకల్లో రాజ్ కుమార్ డీజే లడ్డు ఇద్దరి మధ్య మాటమాట పెరిగి దుర్భాషలాడుకుంటూ కొట్టుకుంటారు. పగతో ఉన్న డీజే లడ్డు రాజ్ కుమార్ ని ఎలాగైనా అంతం చేయాలనే ఉద్దేశంతో మనిది మహేష్ల సహాయంతో హత్య చేశాడని ఏసీపీ తెలిపారు. మొన్న 23rd నాడు అంటే 22nd అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంతజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండే బజార్లో రాజ్ కుమార్ అనేటువంటి ఒక యువకుడిని లడ్డు అనే వ్యక్తి మర్డర్ చేసిన విషయంలో ఈరోజు మనం అరెస్ట్ చేసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే దీనికి ఒక పూర్వపారాలు ఏంటంటే 21 నాడు అంతకంటే ఒక రోజు ముందు ఒక పెళ్లి బరాత్లో జరిగినటువంటి ఒక చిన్న ఘర్షణ ఈ చనిపోయిన రాజ్ కుమార్కి అక్కడ డీజే ఆపరేట్ చేసినటువంటి యాటు ప్రవీణ్ ఎలియాస్ డీజే లడ్డు అంటారు డీజే తర్వాత గుర్రబకిలి అని అరేంజ్ చేస్తారు. అయితే ఈ పెళ్లిలో కూడా పరమేశ్ అనే అతని యొక్క అన్న వాళ్ళ పెళ్లి విషయంలో కూడా అతను కూడా అందరు కూడా అక్కడికి వచ్చేసారు. వచ్చేసినప్పుడు ఆ ప్రొసెషన్ లేకపోతే బరాత్ లాగా నడుస్తుంటే ఇతను అడ్డం ఉంటేసి పక్క జరగమని చెప్పేసి అనటం జరిగింది. అది రాజ్కుమార్ అన్న తర్వాత అతని ఓడని వెనుక మళ్ళీ చూసేవారికి నువ్వేంద్ర నాకు చెప్పేయని చెప్పేసి రాజ్కుమార్ ఒక దెబ్బ కొట్టాడు. ఇది లడ్డు అనేవాడు కొడితే అప్పటి నుంచి మీరు మదన పడుతుంది నన్ను కొట్టడం ఏంది నేనే మామూలున్నా అని చెప్పేసి ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా తాగటము తాగిన తర్వాత దోస్తులతోటి డిస్కస్ చేసుకోవటము ఆ తర్వాత వీని ఎట్లయినా విన్నాను ఇంత అవమానం చేస్తారా అని చెప్పేసి తెల్లారి మరుసటి రోజు గొడవ కూడా పెట్టారు. పెట్టేసినాక కూడా పంచాయతీలో కూడా అందరు చేతులు కలుపుకున్నా కూడా వాని మనసు అనేది కాన్షియస్ అనేది పర్మిట్ చేయలేదు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు